కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, పాములపాడు, వెలిగోడు, కొత్తపల్లి మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో భవనాసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తపల్లి మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో చెరువుకు 3 గంటలు పడ్డాయి. గ్రామంలోని ఇళ్లలోకి నీరు చేరింది. కొత్తపల్లి మండలంలోని 4 చెరువులు ప్రమాదకర స్థాయికి చేరాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. రుద్రవరం మండలం చిన్నకమ్మలూరు టు ఎల్లావతులు వెళ్లే రహదారి మధ్య పొంగి పొర్లుతున్న వాగులో బైక్ కొట్టుకుపోయింది. బైక్తో వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో బైక్తో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా కొట్టుకుపోయారు. విశాఖలో దిగంబర దొంగ ఆట కట్టించారు పోలీసులు. పగలంతా రెక్కి రాత్రి వేళ దిగంబరంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేయడం అతని నైజం. జైల్లో ఉన్న సంతోష్ అనే వ్యక్తితో కలిసి ఈ దిగంబర దొంగ మోహన్ రావు దొంగతనాలకు పాల్పడేవాడు. సంతోష్ పగలంతా రెక్కి నిర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాత్రి మోహన్ రావు ఇలా బట్టలు లేకుండా ఇళ్లలోకి చొరబడి ఉన్నదంతా దోచుకెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కంచర్ల మోహన్ రావు వెరైటీగా దొంగతనాలు చేయడంలో మహాదిట్ట. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే, కానీ ఎవ్వరికీ చిక్కొద్దు. ఒకవేళ చిక్కినా ఏదో పిచ్చివాడను వదిలిపెట్టేలాగా డ్రెస్ లేకుండా చోరీలకు పాల్పడేవాడు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 60కి పైగా దొంగతనాలు చేశాడు. విశాఖ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అనేక చోట్ల అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా మళ్లీ బయటకు వచ్చి మళ్లీ అవే నేరాలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. చెడ్డి గ్యాంగ్, పార్ది గ్యాంగ్ లా మించిపోయిన మోహన్ రావు ఇలా దిగంబరంగా, అది కూడా సింగిల్ గా దొంగతనాలు చేసేవాడని విశాఖ క్రైమ్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ నాయుడు చెప్తున్నారు. ఇప్పటి వరకు అన్ని నేరాలు దిగంబరంగానే చేసినట్టుగా విచారణలో వెల్లడించారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒంటిపై బట్టలు లేకుండా ఇలా నేరాలు చేసేవాడంటున్న అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ నాయుడుతో మా ప్రతినిధి ఖాజా ఫేస్ టు ఫేస్. విశాఖలో వినూత్నంగా చోరీలకు పాల్పడుతున్న దిగంబర దొంగను ఎట్టకేలకు విశాఖ క్రైమ్ పోలీసులు ఛేదించారు. చెప్పండి, ప్రధానంగా ఈ దిగంబరంగా ఈ చోరీ చేయడానికి గల కారణం ఏంటి? ఏ ప్రాంతానికి చెందినవాడు ఈ వ్యక్తి? ఎన్ని కేసుల్లో ముద్దగా ఉన్నాడు ఈ వ్యక్తి? నేటివ్ ఆఫ్ గుంటూరు జిల్లా. ఇతనికి చిన్నప్పటి నుంచి నేర ప్రవృత్తి అలవాటయ్యి చాలా జైల్లో జైలు శిక్ష అనుభవించాడు. అనుభవించిన తర్వాత లాస్ట్ ఇయర్ కాకినాడలో ఒక నేరంలో జైల్లో ఉంటుండగా ఇతనికి సంతోష్ అనే వ్యక్తి, అతను మన విశాఖపట్నం దగ్గర వ్యక్తితో, తుని దగ్గర వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని వీళ్ళిద్దరూ కలిపి ఆసరాగా చేసుకుని సంతోష్ బయటికి వచ్చిన తర్వాత ఈ ఇతనికి బెయిల్ పెట్టాడు. ఆ బెయిల్ విడిపించడానికి కొంత డబ్బులు అవసరమయ్యింది. ఆ డబ్బుల గురించి వీళ్ళిద్దరూ కలిపి ఏదైనా నేరం చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా నేరం స్టార్ట్ చేశారు. అయితే ఇతనికిన్న మెయిన్ ఏంటంటే, ఏమో నేరం చేసేటప్పుడు ఏదైనా ముందు వాళ్ళిద్దరూ కలిపి ఆ ఏరియాలో చూసుకొని పాడుపడిన ఇల్లు కానీ ఏది కానీ కార్నర్లో ఉంటే అక్కడికి వెళ్ళి వీడి బట్టలు తీసేస్తాడు. ఆ బట్టలు తీసేసి నేరం చేసి మరలా వెళ్ళిపోయేటప్పుడు ఆ బట్టలు వేసుకొని వెళ్ళిపోతాడు. కారణం ఏంటంటే, అంటే చాలామంది సీసీ ఫుటేజ్లో చూశారు, గతంలో కూడా చాలా చోర్యలు జరిగాయి విశాఖ సిటీలో కూడా. అంటే వస్త్రాలు లేకుండా ప్రధానంగా ఈ ఎంఓ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం, అతను అడిగితే ఆయన చెప్పేది మనకు తెలిసింది ఏంటంటే, జనరల్గా బట్టలు లేని వాడిని పిచ్చోడి కింద మనం ట్రీట్ చేస్తాం. నేరం చేసే సమయంలో కానీ వాళ్ళు ఎవరైనా కొట్టేస్తారేమోని పట్టుకుంటే పోలీసులకు అప్పగించుకుంటే పిచ్చోడ్లే వదిలేస్తారని ఆ ఉద్దేశంతో అతను బట్టలు ఇవ్వడం నేర్చుకున్నాడు. చేసే ముందు రెక్కీ చేస్తాడా, సింగిల్గానే చేస్తాడా? ఇప్పుడు మనకి వైజాగ్లో చేసిన 10 కేసుల్లో కూడా సంతోష్ అనేవాడు ఇతనికి ఏరియా చూపించేవాడు, ఈ ఏరియాకి మనం వెళ్దామని. ఆ సంతోష్ దగ్గర ఒక స్కూటీ ఉంది, ఆ స్కూటీ ద్వారా వాళ్ళిద్దరు వచ్చి రెక్కీ చేసి ఇతను నేరం చేసిన తర్వాత మళ్ళీ సంతోష్ ఫోన్ చేస్తే వాడు వచ్చి ఇతను పికప్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. విశాఖలో వస్త్రాలు లేకుండా దిగంబరంగా ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న ఈ మోహన్ రావుని ఎట్టకలకు పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ అనే మరో దొంగ సహకారంతో ఈయన తొలుత రెక్కీ చేసి ఆ తర్వాత రాత్రిపూట ఇళ్లలో వస్త్రాలు తీసి దిగంబరంగా లోపల చొరబడి దోచుకుంటాడు. అయితే ప్రధానంగా ఈయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడనే ఒక ఆలోచనను అక్కడ పబ్లిక్ కలగజేయడానికి కోసం అక్కడ నుంచి సులువుగా ఒకవేళ పట్టుబడి తప్పించుకునేందుకు ఆయన ఎటువంటి ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసి కటకటాలు వెనక్కి నెట్టారు. కెమెరా పర్సన్ బాబుతో ఖజా టీవీ 9 విశాఖపట్నం.